వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ villageammaichaitu. ఇంకోసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఓకేనా? అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారా, ఐ థింక్ ఎందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద అలా ఒక క్లిక్ ఇవ్వండి. అలా చేస్తే ఏంటి అంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకే వస్తుంది. సో దట్ నా వీడియోస్ చూసే ఫస్ట్ వ్యూయర్ అనే వాళ్ళు మీరే అవుతారు. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ చేయబోతున్నాము చింతపండు పులిహోర. దానికోసం వచ్చేసి మనము శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ దెన్ కరివేపాకు, ఊర మిరపకాయలు, అదే మిరపకాయలు అంటారు కదా అదే, అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి వేరుశనగ గుండ్లు అండ్ చింతపండు మనం వాటర్లో ముందుగా నానబెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ది పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసి మిక్సీ పట్టేసింది. ఓకేనా? అండ్ రైస్ వచ్చేసి మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. హాఫ్ బాయిల్ కాదు, ఫుల్గా టోటల్ బాయిల్ అయిపోవాలి రైస్ అనేది. నార్మల్ రైస్ ఉంటుంది కదా అదే రైస్. ఓకేనా? ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అవ్వాలి. అది బాగా హీట్ అయిన తర్వాత శనగ వేరుశనగకాయ గుండ్లు మనకి ఎన్ని కావాలంటే అన్ని, మనం ఎక్కువ వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే మనకు తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. సో మ్యాక్సిమం ఎక్కువ వేసుకోవడానికే ట్రై చేయండి. ఓకేనా? ఇవి వచ్చేసి బాగా వేగాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, సిమ్లో పెట్టి చేయాలి ఈ ప్రాసెస్ అంతా. అలా కాకుండా మీరు హైలో పెట్టి చేశారు అనుకోండి, వేరుశనగ పప్పు వచ్చేసి పైన మొత్తము బ్లాక్ కలర్ అయిపోతుంది, కానీ లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది. సో అలా కాకుండా సిమ్లో పెట్టి వేయించండి, బాగా వేగుతుంది. అండ్ వేరుశనగ గుండ్లు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఊర మిరపకాయలు, అదే మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా అవి వేయించుకుంటున్నాం. ఇవి ఒక 2 మినిట్స్ అండి, వెంటనే అది చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి. అంతే, అవి 2 మినిట్స్ చాలు, ఎనఫ్ అదే వాటికి. సో వెంటనే వేగిపోతాయి. అండ్ రైస్ వచ్చేసి మనం పక్కన పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి, అలా ముద్దగా ఉంటే బాగోదు. సో పొడి పొడిగా ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం పోపు వేసేసుకుంటున్నాము. అదే ఆయిల్లో మనం శనగపప్పు ఉంటుంది కదా అది వేసుకుంటున్నాము. శనగపప్పు కూడా ఎక్కువ వేసుకోండి. ఓకేనా? సో దట్ ఏంటి అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అక్కడక్కడ మధ్యలో అవి తగులుతుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి అండ్ సాల్ట్ కలిపి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇవి వచ్చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అదేంటి అంటే పచ్చిమిర్చి పచ్చి వాసనంత పోయిన తర్వాత స్మెల్ వస్తుంది, ఒక మంచి అరోమాని ఇస్తుంది. అప్పటి వరకు అది బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి చీలిక వేయడం కన్నా ఇలా వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీకు కావాలి అంటే సగం పచ్చిమిర్చి అలా వేయండి, సగం వచ్చేసి పేస్ట్ చేసుకొని ఇలా వేసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ కరివేపాకు, కరివేపాకు కన్ఫామ్గా ఉండాలి, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో కూడా మనం కొద్దిగా కరివేపాకు పైన వేస్తాం గార్నిషింగ్ కోసం. సో కొద్దిగా తీసి పెట్టుకోండి. అండ్ టర్మరిక్, పసుపు అనేది కన్ఫామ్ కదా ఈ రెసిపీకి. సో పసుపు తగినంత అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అండ్ కలర్ మనకు కావాల్సిన దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి డిష్లో మీరు వచ్చేసి టర్మరిక్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? యాంటీబయాటిక్ కదా. సో ఇది వచ్చేసి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ పసుపు వచ్చేసి వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ మొత్తం మనం సిమ్లోనే చేయాలి. ఓకేనా? సిమ్లోనే మనం కలుపుతూనే ఉండాలి, లేదు అంటే వెంటనే మాడిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే? సో ఇలా మనం కలుపుతూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనము ఏం యాడ్ చేయబోతున్నాం అంటే చింతపండుది చింతపండుది పల్ప్ ఉంది కదా, టామరిన్ పల్ప్, అది యాడ్ చేసేసాము. సో అది యాడ్ చేసి ఇప్పుడు బాగా మరిగించుకోవాలి మనం. ఇప్పుడు చూడండి బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, సో అలా ఇంకా మరగాలి. అది కొద్దిగా థిక్గా అవ్వాలి, థిక్గా అయ్యేంత వరకు మనం చేసుకొని ఈ కన్సిస్టెన్సీ రావాలి థిక్ది. అలా వచ్చినప్పుడు మనం అది చేసేసి అన్నంలో మిక్స్ చేసేయడమే. చాలా సింపుల్ అండి, మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 వీక్ వరకు ఉంటుంది. సో హ్యాపీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు. ఇదేంటి అంటే మెయిన్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ చేసి పంపేవాళ్ళు, మేము ఇది అక్కడ రైస్లో కలుపుకొని తినేవాళ్ళం మేము చెన్నైలో ఉన్నప్పుడు. మీకు తెలిసే ఉంటుంది చెన్నైలో ఫుడ్ అస్సలు చాలా కష్టం అండి. మన వాళ్ళ ఆంధ్ర వాళ్ళం వెళ్ళి అక్కడ తిన్నాము, చాలా ఘోరంగా ఉంటుంది. సో మేము ఇంకా ఇవే పిక్కిల్స్ ఎప్పుడు ఇలా చేసుకునే వాళ్ళం, కర్డ్ రైస్ కానీ. సో అలా పిక్కిల్స్ ఎప్పుడు ఇవే తినేవాళ్ళం మేము. అండ్ నెక్స్ట్
ఇది ఇంకింతే అండి. మనం వచ్చేసి ఊరమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకున్నాము. అండ్ దెన్ సాల్ట్ మీకు ఏమన్నా సరిపోలేదు అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోండి, ఎందుకంటే హోల్ ప్రాసెస్లో మనం ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు, పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు మాత్రమే యాడ్ చేసాము. సో సాల్ట్ వచ్చేసి మీరు లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ మనం కరివేపాకు, వేరుశనగ గుండ్లు అవన్నీ వేసేసి పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను చనా దాల్ ఫ్రై అనేది చూపించబోతున్నామండి. దాల్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అవి. ఫస్ట్ దాల్ ఫ్రైకి మనం ఏం చేయాలంటే, పప్పు ఉంటుంది కదా కందిపప్పు, ఫస్ట్ వచ్చేసి దాన్ని బాగా మనము పసుపు ఉప్పు అండ్ వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలి. సో దట్ ఏంటి అంటే అది నీట్గా అయిపోతుంది. ఎక్కడన్నా మనకు రాళ్ళు అలాంటివి మట్టి అది ఉన్నా కానీ మొత్తం పోతుంది. ఈవెన్ అది నీట్గా ఉన్నా ఒకసారి అలా వాష్ చేయండి, ఓకేనా? సో ఇలా మనం మొత్తం వాష్ చేసేసుకొని అది కొద్దిగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్కి అనేది వెళ్తాం, ఓకేనా? అండ్ మీరు నా పర్సనల్ లైఫ్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో హ్యాపీగా ఫాలో అయిపోండి. నా ఐడి వచ్చేసి villageammaichaitu97, ఓకేనా? అండ్ ఇక్కడ మనం కొద్దిగా పసుపు వేసి వాటర్, మనం 1 కప్ తీసుకుంటే 1.5 కప్ వాటర్ అలా తీసుకొని మనం కుక్కర్ పెట్టేసి 5 విజిల్స్ అనేవి రాణించుకోవాలి. సో దట్ ఏంటి అంటే పప్పు ఫైన్ పేస్ట్ లాగా అవుతుంది మనకు, అప్పుడు దాల్ ఫ్రైలో మనకు బాగుంటుంది, ఓకేనా? సో ఇది కుక్కర్ వచ్చేసి పెట్టేసి 5 విజిల్స్ రాణించే వరకు మనం పెట్టేసుకోవాలి, ఓకేనా? అండ్ నెక్స్ట్ అది దాల్ అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రై కోసం మనం ఏం చేస్తున్నామంటే, ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకుంటున్నాము. కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుందండి దాల్ ఫ్రైకి, ఓకేనా? సో ఆయిల్ అనేది వేసుకొని ఫస్ట్ వచ్చేసి జీలకర్ర, అదే పోపు దినుసులన్నీ ఇంకా మనం నెక్స్ట్ వేసుకొని అన్ని వేయించుకుంటాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి, తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకుందాం. ఎండుమిరపకాయలు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఎండుమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు. గుర్తుంచుకోండి, బిగినర్స్కి చెప్తున్నాను, పచ్చిమిరపకాయలు ఎప్పుడు మనము చీలుగా పెట్టి కానీ అలా కట్ చేసి కానీ వేయలేదు అంటే ఇంకంతే అవుట్, మనం టప్పటప్ప మొత్తం పేలిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగువ, అకార్డింగ్ టు యువర్ టేస్ట్. అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ షుడ్ ఏం కాదు, స్కిప్ చేసేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉందంటేనే యాడ్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేసాము, ఇవి పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాం. ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనేది సరిపోతుంది, ఓకేనా? 1 కప్ కందిపప్పుకి 1 పెద్ద సైజ్ ఆనియన్ అనేది సరిపోతుంది. సో ఇది బాగా వేగి పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. అది ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం దాంట్లో వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాము. జింజర్ గార్లిక్ ఎప్పుడైనా మనం కర్రీలో కాదండి ఆయిల్లో యాడ్ చేస్తే, సో దట్ ఏంటి అంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అది పచ్చివాసన పోయి ఒక మంచి అరోమా వస్తుంది చూడండి, సూపర్గా ఉంటుంది. మన కిచెన్ మొత్తం అరోమాతో నిండిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఇలానే ట్రై చేయండి, కర్రీలు మిడిల్లో ఉన్నప్పుడు వేయడానికి ట్రై చేయొద్దు, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొద్దిగా టర్మరిక్ యాడ్ చేస్తున్నాము. అండ్ దెన్ 2 బిగ్ సైజ్ టమోటా అయితే సరిపోతుంది, అవి యాడ్ చేసాము, ఓకేనా? అండ్ దెన్ సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్, ఓకే? సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదేంటి అంటే మనకు ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలి టమోటా ఇవన్నీ. సో దట్ అందుకనే ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మనకు గరిటె ఉంది కదా, దాంతో ఇలా ప్రెస్ చేస్తూ దాన్ని మెదిపేసుకుంటున్నాం అన్నమాట, ఓకేనా? మనకి ఇక్కడ వచ్చేసి దాల్ అనేది రెడీ అయిపోయింది, బాగా మెత్తగా అయిపోతుందండి. 5 విజిల్స్ రానిచ్చాం మనము, సో దట్ మెత్తగా అయిపోతుంది, మనం మరీ పెద్దగా వెనపాల్సిన అవసరం ఉండదు. సో దట్ మనము తెడ్డు తీసుకొని వెనపకుండా ఇలా ఒక గరిటతోనే ఎనిపేస్తే మెత్తగా అయిపోతుంది. ష్యూర్, మేక్ ష్యూర్ మీరు ఇది వచ్చేసి మెత్తగా చేసుకోవాలి, ఓకేనా? అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు వచ్చేసి ఫ్రైలో యాడ్ చేశారు, సో చెక్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఫ్రైలో ఎక్కువ యాడ్ చేసామనిపిస్తే దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో మీకు దాల్ అనేది చాలా థిక్గా ఉంది కన్సిస్టెన్సీ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మీరు మళ్ళీ ఇలా మిక్స్ చేసేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఆ దాల్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, దాన్ని ఫ్రైలో యాడ్ చేసేస్తున్నాము. ఇప్పుడు టోటల్గా దాల్ ఆ ఫ్రై టోటల్ మొత్తం
మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఓకేనా? చాలా బాగుంటుందండి దాల్ ఫ్రై. వెయిట్లోకి బాగుంటుందంటే నాన్, రోటీస్, బటర్ నాన్ కానీ సూపర్గా ఉంటుంది. మనం ఏదన్నా ధాబాకి కానీ అలా వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఆర్డర్ చేస్తారు కదా ఆ దాల్ ఫ్రై అనేది. చాలా బాగుంటుంది, కన్ఫర్మ్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఘీ అనేది యాడ్ చేస్తాము. దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే మీరు అది కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేసాము. సో దాల్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.